ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. యువత మీకు జోహార్. యాత్ర విజయవంతంపై తెలుగు యువత నాయకులు హర్షం పోలీసుల హెచ్చరికను లెక్క చేయమని లింగారెడ్డి గౌస్ మొహిద్దీన్ అనంతనగరంలో వేలాది మందిలో ర్యాలీ విజయవంతం మార్పు కోసం నడుం బిగించి యాత్రను విజయవంతం చేసిన విజ్ఞానవంతులైన ఓ యువత ఇదే మీకు మా సలాం అంటూ తెలుగు యువత నాయకులు లింగారెడ్డి గౌస్ మొహిద్దీన్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా పోలీసుల హెచ్చరికను లెక్క చేయకుండా తమ పిలుపుతో భాగంగా యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారు మీడియా ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 50 డివిజన్ల నుండి తెలుగుదేశం యువత అనుబంధ సంఘాలైన యువ నాయకులు రంగ తెలుగు యువత అధికార ప్రతినిధి వెంకటరామయ్య, సైఫుద్దీన్, పవన్, ఫీరోజ్, జాఫర్, మణి, రవి, గోపాల్, రఫీ, సురేష్, రాము, కృష్ణారెడ్డి, సుమలత, డిష్, ప్రకాష్, మంజునాథ్ తదితరులు ఎక్కడికక్కడ ఉత్సాహవంతులైన యువకులను చైతన్యపరిచి యాత్రలో పాల్గొనేలా చేసిన వారికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో అధికారం వచ్చి 4 ఏళ్ళు దాటిపోయింది. ఈరోజు కూడా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ అధికార దండంతోనూ కబ్జాలు, రౌడీయిజము, భూమిని అంచేస్తే తప్ప ఏం అభివృద్ధి చేయడం లేదు. దానికి పద్ధతి దానికి మా యువ నాయకుడు లోకేష్ గారు జనవరి 8వ తేదీ యువగలం పేరుతో ప్రజా సమస్యల మీద, ముఖ్యంగా యువత మీద, ఉద్యోగాల మీద, వాళ్ళ దాని మీద పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ నాయకులు, ఈ అధికార పార్టీ నాయకులు ఒక రాక్షసరామని దృష్టించి అధికార పార్టీకి వీళ్ళకి మా వాళ్ళకి పాదయాత్ర చేయకుండా అడ్డంకులు చూస్తున్నారు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చి ఎదురైనా కూడా మా లోకేష్ గారు ఏమాత్రం తగ్గకుండా తగ్గేది లేదని ముందుకెళ్తూ ఇప్పటికే 50 రోజుల పాటు 700 కిలోమీటర్లు దాటాడు. వారికి అనంతపురికి నాలుగు తేదీ అనంతపురికి రానున్నాడు. అందుకే ఈ పాదయాత్రకు మద్దతుగా తెలుగు తను నందమూరి బాలకృష్ణ అన్ని వర్గాలను ఈరోజు సంఘీభావంగా ముందుకెళ్తున్నాం. పర్మిషన్ కోసం పెట్టడం జరిగింది, చేసుకోండి అని చెప్పి రాత్రి నుంచి ఇక్కడ అధికార పార్టీ ఒత్తిడులతో ఈ కార్యక్రమం చేయకోకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ గతంలోనే చూసాం, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పారు, ఇంకా వీళ్ళకి బుద్ధి రావడం లేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ అధికార పార్టీ ర్యాలీకి పర్మిషన్ లేదు అని చెప్పి రాత్రి చెప్పడం, అది కూడా అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా తెలుగు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజలు పడుతున్న కష్టాన్ని కోసం నారా లోకేష్ యువత కోసం పాదయాత్ర చేస్తుంటే ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. కాబట్టి ప్రజలు గ్రహిస్తున్నారు, రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేస్తున్నాము.